హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో నేను వండర్ వర్క్స్ మ్యూజియంకి వెళ్ళాను ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కి ఒక ప్రత్యేకత ఉంది మీరు వీడియోలో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ బిల్డింగ్ అప్ సైడ్ డౌన్ లో ఉంటుంది అంటే పైన ఉండాల్సింది కింద కింద ఉండాల్సింది పైన రివర్స్ లో ఉంటుంది మీరు వీడియోలో చూసినట్లయితే పైన ట్రీస్ కూడా చూడండి రివర్స్ లో ఉన్నాయి ఈ బిల్డింగ్ పైన వండర్ వర్క్స్ అని రాయడం కూడా లెటర్స్ రివర్స్లో రాసి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మ్యూజియం లోపల ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మెయిన్ డోరు ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో ఇలా రోబో ఉంటుందండి అది మనతో మాట్లాడుతుంది సో పిల్లలు దీంతో బాగా ఎంజాయ్ చేస్తారు పక్కనే టికెట్స్ తీసుకోవాలి ఆల్రెడీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మేము అక్కడేమీ టికెట్స్ తీసుకోలేదు మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ చూపించిన తర్వాత వాళ్ళు మా హ్యాండ్ మీద డబల్యూ అని ఇలా స్టాంప్ వేశారు అంటే మిడిల్లో మేము బయటికి వెళ్ళి వచ్చినా కూడా ఆ స్టాంప్ చూపిస్తే అలౌ చేస్తారు లోపల ఈ మ్యూజియంలో మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు స్టాంప్ వేసిన తర్వాత లోపలికి మేము ఎంటర్ అయ్యాము లోపల ఇలా ఉంటుంది స్టార్టింగ్లో మన పక్కన చుట్టు లోపలికి ఎంటర్ అయిన తర్వాత నేను వర్చువల్ టేబుల్ టెన్నిస్ ఆడాను ఇది కేఫ్ దీనిలోకి వెళ్ళి మనం కూర్చున్న తర్వాత స్విచ్ ఆన్ చేస్తారు భూకంపం వచ్చినప్పుడు ఎలా అయితే షేక్ అవుతుందో సేమ్ మనకి ఆ ఫీలింగే కలుగుతుంది ఇదైతే నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది బాగా నచ్చింది నాకు నెక్స్ట్ నేను ప్లేస్ డిస్కవరీ జోన్కి వెళ్ళాను అక్కడ నేను ఆస్ట్రోనట్లో ఫోటో దిగాను సో నాకు చాలా ఇష్టం అనమాట చాలా రోజుల నుంచి కోరిక ఉంది యాస్ట్రోనట్లో అలా ఫోటో దిగాలి అని అది కనిపించిన వెంటనే అయితే నేను పిక్ తీసేసుకున్నాను అలాగే నాసాలో కూడా నేను ఒక ఫోటో దిగాను నెక్స్ట్ ఇది ఎలక్ట్రిక్ షాక్ ఇది చూసేటప్పుడు ఫస్ట్ నాకు చాలా భయం వేసింది యాంటీ ఎలక్ట్రిక్ గ్లౌజ్లో మనం హ్యాండ్ పెట్టి మూవ్ చేస్తే మనకి షాక్ కొట్టినప్పుడు నెక్స్ట్ మేము బబుల్స్ ల్యాబ్కి వచ్చాము ఇక్కడైతే పెద్ద పెద్ద బబుల్స్ని మనం మేక్ చేయొచ్చు నాకు ఫస్ట్ టైం అనేది బాగా పర్ఫెక్ట్గా రాలేదు సో సెకండ్ టైం మళ్ళీ నేను ట్రై చేశాను ట్రై చేసినప్పుడు ఇంత పెద్ద బబుల్ అనేది నాకు వచ్చింది మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా చాలా బబుల్స్ని మేక్ చేశారు నెక్స్ట్ నేను సౌండ్ గేమ్ దగ్గరికి వచ్చాను సో ఇది మనము దానికి టచ్ అవ్వకుండా ఎండింగ్ పాయింట్ వరకు మనము తీసుకొని రావాలి మధ్యలో ఎక్కడైనా టచ్ అయ్యిందంటే సౌండ్ వచ్చి రెడ్ కలర్లో మనకి లైట్ అనేది డిస్ప్లే అవుతుంది ఎండింగ్ వరకు మనం సౌండ్ లేకుండా మాత్రం చేస్తే గేమ్లో విన్ అయ్యామని సో నాకైతే ఎండింగ్ వరకు అయితే రాలేదు ఫ్రెండ్స్ నాకు మధ్యలోనే టచ్ అయ్యింది లైట్ కూడా వచ్చేసింది రెడ్ కలర్లో ఇదైతే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది ఇక్కడ మనము ఎలా అయితే మూవ్ అవుతున్నామో దాన్ని బట్టి స్క్రీన్ మీద అలా డిజైన్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ మేము వండర్ కోస్టర్ దగ్గరికి వచ్చాము ఇదైతే చూసినప్పుడు చాలా భయం వేసింది కానీ ఒకసారి ట్రై చేద్దాము అనిపించింది సో మా పెద్ద బాబు నేను ఎక్కాము మా చిన్న బాబుకి అయితే దీనికి ఎలిజిబుల్ లేదండి ఆ ఏజ్ వాళ్ళకి ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి మనల్ని సీట్లో కూర్చోబెడతారు సీట్లో కూర్చోబెట్టిన తర్వాత మనకి బెల్ట్ వేసేస్తారు అంటే మనం అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడానికి ఆ బెల్ట్ అనేది వేస్తారు బెల్ట్ వేసేసిన తర్వాత మనకి డోర్ అనేది క్లోజ్ చేసి వాళ్ళు ఆన్ చేస్తారు సో ఆ వీడియో అయితే నా దగ్గర మిస్ అయింది ఇది చాలా స్పీడ్గా తిరుగుతుంది ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కే ముందైతే కొంచెం భయం అనిపించింది ఎక్కిన తర్వాత ఇది మూవ్ అయ్యేటప్పుడు నాకు భయం అంత అనిపించలేదు స్టార్టింగ్ మేము ఎక్కేటప్పుడు వీడియో మిస్ అయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ దిగేటప్పుడు వీడియో ఉంది చూడండి ఈ వండర్ వర్క్స్ మ్యూజియంలో కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలకి ఇది బాగా ఉంటుంది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము మార్నింగ్ టెన్కి కి వెళ్ళాము ఈవినింగ్ సిక్స్ సెవెన్ అయినా సరే వెళ్దామంటే అసలు రాలేదు ఎయిట్ వరకు అయితే బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగా అనిపించింది లోపల గేమ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఇది మేము కరోనాకి ముందు వెళ్ళాము అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయలేదు నాకు అంత ప్లానింగ్ లేదు కాబట్టి నేను అయితే అన్నీ గేమ్స్ కానీ అంతా కానీ నేను వీడియో అయితే షూట్ చేయలేదు సో ఉన్నవి కొన్ని వీడియోస్ అయితే నా దగ్గర ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి సో అవి మీకు ఈ వీడియోలో షేర్ చేశాను ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి కొన్ని అయితే నేను యాడ్ చేశాను నా దగ్గర ఉన్నంత మటుకు వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి